దేశంలో క్రీడలకు ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు పెంచిందని ఫెన్సింగ్, రగ్బీ, యోగా క్రీడల కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆటల కోసం 3397.32 కోట్ల బడ్జెట్లో క్రీడల కోసం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండలం రెడ్డిపల్లి ఎంపీటీసీ శంభుని రవి, దుబ్బాక నియోజకవర్గ బీజేపీ పార్టీ కో కన్వీనర్ చిలకమరి గోవింద్, దుబ్బాక మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు అరిగే కృష్ణ, దుబ్బాక మండల బీజేపీ కార్యదర్శి భానుప్రసాద్, చేగుంట మండల బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి, రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బాలచందర్, చేగుంట పట్టణ అధ్యక్షుడు సాయిరాజ్, సీనియర్ నాయకులు మహేష్, డిష్రాజు, బిక్షపతి, నరసింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 786 కోట్లు ఎక్కువ కేంద్రం క్రీడల కోసం కేటాయించింది. దాని ద్వారా గ్రామీణ క్రీడాకారులకు కానీ గ్రామీణ క్రీడలకు కానీ ఎక్కువ ఉపయోగపడుతుంది. గత సంవత్సరం కంటే 786 కోట్లు కేటాయించినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. తద్వారా గ్రామీణ క్రీడలు ఏమైనా కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, అట్లాంటి క్రీడలకు అనేది కూడా మాక్సిమంగా వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని క్రీడలకు ఖచ్చితంగా క్రీడలో పాల్గొంటూ చేసి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.